ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావి ఇంకా రాలేదేంటి? మెటీరియల్ డ్యామేజ్ ఉండడం వలన ఇన్స్టాలేషన్ ఆగిపోయిందని క్లయింట్ నుంచి కాల్ వచ్చింది. హలో. ఆ క్లయింట్ నుంచి, మనకి చాలా బిజినెస్ ఉంది, తేడా వచ్చిందంటే నెక్స్ట్ ఆర్డర్స్ రాకుండా పోతాయి. ఇమీడియట్ గా హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అండర్స్టూడ్? ఓకే సార్, యూ కెన్ గో. చెప్పవని. బాగా బిజీగా ఉన్నావని అర్థమైంది. ఎంతసేపట్లో వస్తావో అని ఎదురు చూస్తున్నాను. ఆల్మోస్ట్ వర్క్ ఫినిష్ అయింది, ఇంకో 10 మినిట్స్ లో బయలుదేరతాను. మాక్సిమం ఒక 30 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే బావా. వాళ్ళ శాంతి ముహూర్తంకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా? లేదు. అయినా వాళ్ళ గొడవ మనకెందుకు? నువ్వొస్తే మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. త్వరగా రా బావా, ఇక్కడ నాకు చాలా అనీజీగా ఉంది. అక్క వాళ్ళతో కాసేపు టైం పాస్ చేయి. అందరూ నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. సరే, నేను వెంటనే బయలుదేరతా. మన శోభనం తొందరగా జరగడానికి అత్తయ్య చేత ముహూర్తం పెట్టించాను. శోభనం ఆగిపోకుండా ఉండడం కోసం అవని అడ్డు తొలగించాను. నేను నానా కష్టాలు పడి పక్కాగా స్కెచ్ వేసి ఇంత దూరం తీసుకొస్తే నువ్వేం చేసావమ్మా? అంతా రివర్స్ చేసేసావు. నన్ను చాలా చాలా టెన్షన్ పెట్టావు. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంటా? ఏమిస్తా? తోడపాశం. తెలుగులో చెప్పు, సంస్కృతంలో నాకు అర్థం కాదు. నేను చెప్పింది తెలుగులోనే. తోడపాశం అంటే? అంటే నిహారిక, నీకు జీతం కనిపించాలి. నిహారిక ప్లీజ్ ప్లీజ్, నా బంగారం కదా వదిలే ప్లీజ్ అన్నీ ప్లీజ్. నిహారిక, నిన్ను చాలా కంట్రోల్లో పెట్టాలి. నిహారిక, ఎలాగైతే నేను బంగారం, నువ్వు మొత్తం సెట్ చేసావు. మన ప్లాన్ వర్కౌట్ అయింది. పెద్దోళ్ళిద్దరూ సెంటిమెంట్గా లాక్ అయిపోయారు. ఇక మన డ్యూటీ మనం చేద్దాం. ఏం చేస్తే ఆ నేరం కృష్ణ మీదకి రాకుండా ఉంటుందో ఏం అర్థం కావట్లేదండి. రండి సార్. అక్క, అక్క, ఈ సమయంలో వచ్చావేంటి? పైగా పోలీసుల్ని తీసుకుని వచ్చావేంటి? ఈ ఇంట్లో ఒక వెధవ ఉన్నాడు కదా, ఆ వెధవ గురించి వచ్చాను. ఏమైందక్క, తొందరగా చెప్పు, నా కంగారుగా ఉంది. ఇంతకాలం చాలా విషయాల్లో ఈ కుటుంబం మనల్ని ఇబ్బంది పెట్టినా భరించాను, ఇక భరించను, సహించను. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చెప్తాను,
అప్పుడు నీకు అర్థం అవుతుంది. అమ్మని పేరు పెట్టి పిలుస్తోంది ఎవరు? ఎవరి గుంతది? సుజాత వచ్చేసింది. నిన్ను ఒరే అని పిలుస్తుంది, అత్తయ్యని పేరు పెట్టి పిలుస్తుంది. ప్రసాద్ రావు గారు, అందరూ బయటికి రండి. సుజాత వచ్చేసిందండి. ఈ సమయంలో వచ్చి అంత ఆవేశంగా పిలుస్తుందంటే నరసింహం కృష్ణ యాక్సిడెంట్ చేసిన విషయం తనకు తెలిసిపోయిందేమో. ఏం జరిగిందో అర్థం కాక నాకు చాలా భయంగా ఉంది. చెప్పు ఏమైంది? అందరూ వచ్చాక చెప్తానని చెప్పాను కదా, నువ్వు కాసేపు ఆగు. రే కిట్టుగా. అరుపులు సుజాతవే, పదండి. ఈ సమయంలో ఎందుకు వచ్చుంటుంది చూద్దాం పద. నువ్వు వస్తావా లేదంటే నీ శోభన గదిలోకి పోలీసులు పంపించమంటావా? రారా తొందరగా. ఆ సుజాత గావు కేకలు నా పాలిటి చావు కేకల్లా వినబడుతున్నాయి. తాగట్లేదు కృష్ణ, నువ్వు చేసేసిన యాక్సిడెంట్ విషయం ఆవిడకి తెలిసిపోయింది, అందుకే పోలీసులతో వచ్చింది. అయితే మనం బయటికి వెళ్ళక తప్పదంటావా? వెళ్ళకపోతే పోలీసులు వచ్చి తలుపు కొడతారు. నాది మామూలు బ్యాడ్ టైం నడవట్లేదు కదా, ఏం చేస్తాం? వెళ్దాం పద. ఏమైంది సుజాత, ఎందుకు ఈ సమయంలో పోలీసులతో వచ్చావు? నేను కూడా ఇందాకటి నుంచి అడుగుతున్నాను అత్తయ్య, అక్క ఏం చెప్పడం లేదు. అరే ఒరే అంటూ పిలుస్తున్నావు, మా అమ్మని పేరు పెట్టి పిలిచావు, ఏం జరిగిందని? ఏదో క్రైమ్ జరిగినట్టు మా ఇంటికి ఎందుకు వచ్చారు? సుజాత ఏం జరిగిందో చెప్పమ్మా. ఎస్ఐ గారు మీరైనా చెప్పండి. ఎస్ఐ గారు కాదు, నేనే చెప్పాల్సిన రీతిలో చెప్తాను. అదిగో వస్తున్నాడు కదా, కాసేపు ఆగండి. ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నావు? మా ఇంట్లో కార్యం జరుగుతోంది, కామన్ సెన్స్ లేకుండా ఇలా పోలీసులతో ఎంట్రీ ఇచ్చావేంటి? జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.